పార్వతీపురం జిల్లా కురుపాంలో సీఎం జగన్ ఇవాళ పర్యటించనున్నారు. నాలుగో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో చిన్నమేరంగి ప్రభుత్వ టెక్నికల్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్లో ఆయన దిగబోతున్నారు. చిన్నమేరంగి నుంచి కురుపాం వరకు రోడ్ల ప్రక్కన ఉన్నటువంటి చెట్లను తొలగించారు. నాడు నేడు పనుల్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి మొక్కలను సీఎం ఓ గంట పర్యటన నేపథ్యంలో తొలగించడంపై ప్రతిపక్ష నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పలువురు గిరిజన సంఘాల నేతలను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. పోలీసుల తీరుపై మండిపడుతున్నారు గిరిజన సంఘాలు. పార్వతీపురం జిల్లా కురుపాంలో సీఎం జగన్ ఇవాళ పర్యటించబోతున్నారు. నాలుగో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సంతోష్ని అడిగి తెలుసుకుందాం. సంతోష్, డీటెయిల్స్ ఏంటి? అధికారులు ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు? ఆయన సహజంగా చాలా సందర్భాల్లో జరిగింది, ఆయన వెళ్ళిన చోట చెట్లను కొట్టేయడం కానీ రకరకాల పనులు చేయడం, ఇళ్లను తొలగించినటువంటి పరిస్థితులు చూసాం, చెట్లు తొలగించినటువంటి పరిస్థితులు చూసాం. ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు? ఈరోజు అంత అవసరం ఏమొచ్చింది? అసలు పరిస్థితి ఏంటి అక్కడ? రైట్ నందు, ఏదైతే ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లా, అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లా సంబంధించి ఈ రోజు జగన్ అన్న విద్యా దీవెన పథకం కింద ఏదైతే జగన్ అన్న సంబంధించి నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కురుపాం నియోజకవర్గంలో పర్యటించిన నేపథ్యంలో పూర్తిగా కూడా అక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కురుపాం అంటే కూడా ఇది ఒక ట్రైబల్స్ ఏరియా, గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉండే ఏరియా. అయితే ఈ నేపథ్యంలో అత్యుత్సాహంతో అధికారులు కూడా ఏర్పాట్లపై అంతకు మించి ఎక్కువగా చేయాలని ఉత్సాహంతో కూడా పూర్తిగా జగన్ అన్న హరితహారం పథకం కింద రోడ్లపై పక్కనటువంటి ఏర్పాటు చేసినట్టు మొక్కలు కూడా పూర్తి తొలగించడంపై కూడా ప్రతిపక్ష నాయకులు దుమారం లేపుతుంది. మరో పక్క చూసుకుంటే ఏదైతే కురుపాం సంబంధించి ప్రధానంగా చూసుకుంటే కురుపాం లో ఆయన పర్యటించిన నేపథ్యం చిన్నమేరంగి సంబంధించి చిన్నమేరంగి పాలిటెక్నిక్ కాలేజీ లో కూడా ఆయనకి హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఆ హెలిప్యాడ్ ప్రాంతం నుంచి కూడా కురుపాం వరకు బై రోడ్ ద్వారా కూడా ఆ సభాస్థలానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన నేపథ్యంలో కూడా ఆ రోడ్డుపై పక్కనున్నటువంటి ఏదైతే హరితహారం నేపథ్యంలో ఈ మధ్యనే లేటెస్ట్ గా మొక్కలు వేసి కూడా పెంచిన నేపథ్యం మొక్కలను కూడా తొలగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుంది. మరోపక్క గిరిజన నేతలు అయితేనేమి హరితహారం పేరుతో కూడా మొక్కలు నాటిన మొక్కలనే తిరిగి ఆ మొక్కలు నరకడంపై పూర్తి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరోపక్క చూసుకుంటే జగనన్న విద్యా దీవెన పథకం కింద ఈ రోజు ఎవరైతే సుమారు 42 లక్షల మంది తల్లులకు కూడా ఈ రోజు వారి ఖాతాలో 6 కోట్ల పైచికులుగా కూడా ఈ రోజు కూడా జగనన్న విద్యా దీవెన పథకం కింద కూడా బటన్ నొక్కి కూడా ఆ యొక్క అమౌంట్ వేసిన నేపథ్యంలో కూడా పూర్తి ఒక పక్క సంక్షేమ పథకాలు చెబుతూనే ఈ రోజు పూర్తిగా ఏదైతే కురుపాం వరకు కూడా అంటే ఏదైతే చిన్నమేరంగి నుంచి కురుపాం వరకు వెళ్లే రోడ్డు మార్గం ఏదైతే ఉందో ఆ రోడ్డు మార్గం పక్కగా వేసినటువంటి చిన్న మొక్కలు పెద్ద మొక్కలు పూర్తిగా తొలగించి అత్యుత్సాహంతో కూడా అధికారు ఆర్ఎన్పి అధికారులు అయితేనేమి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ మున్సిపల్ పంచాయతీ అధికారులు అయితేనేమి అత్యుత్సాహంతో చెట్లు కూడా నరికిసి ఎక్కడికక్కడ విడిచిపెట్టిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా దుమారం లేగుతున్న పరిస్థితి. ప్రతి పక్క గిరిజన నేతలు కూడా పూర్తిగా దీనిపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొక్కలను పెంచడానికి కనీసం ఈ రోజు వరకు కూడా 3 మంత్స్ పాటు ఆ యొక్క మొక్కలు నీటిని వేస్తూ కూడా పూర్తిగా పెంచిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆ యొక్క హరితహారం పేరుని పూర్తిగా తొలగించిన నేపథ్యంలో పూర్తిగా అధికార పార్టీ నేతలతో కూడా పూర్తిగా ఈ యొక్క ఎవరైతే ట్రైబల్స్ సంబంధించి నేతలు కూడా పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా సీఎం జగన్ పర్యటన ఒక పక్క నేపథ్యంలో కూడా మరోపక్క ఈ యొక్క పర్యటన సంబంధించి ఇప్పటికే విజయనగరం జిల్లా ఉమ్మడి విజయనగరం జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు చిలసీని కూడా ఏర్పాటు చూస్తున్నారు. ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంటే, ఎందుకంటే ఇది ఒక ట్రైబల్స్ ఏరియా, ఒకప్పుడు నక్సల్స్ ప్రాంతం ఏరియా కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. మరోపక్క ఈ యొక్క సభాస్థలకి వచ్చినటువంటి ఎవరైతే మహిళలు వస్తారో, అలాగే మహిళలు అయితే నేను ఎక్కడెక్కడ కూడా వాలంటీర్లు కూడా వారిని ఏర్పాటు చేసి వారి ద్వారా కూడా బస్సుల్లో కూడా ఈ యొక్క సభాస్థలికి కూడా మహిళలందరినీ కూడా ఈ యొక్క తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరోపక్క బస్సులు ఎక్కిస్తూ కూడా ఈ యొక్క బస్సులు పెట్టేందుకు కూడా పూర్తిగా పార్కింగ్ వ్యవస్థ కూడా లేకపోవడంతో ఒక మూలను కూడా బస్సులు పెట్టేస్తున్న పరిస్థితి. ఇదే విషయంలో గతంలో శ్రీకాకుళం జిల్లా పర్యటనలో కూడా పూర్తిగా ఏదైతే ఈ సభాస్థలానికి వచ్చినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సులు వెతుక్కోడేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే మహిళలు అయితేనేమి అలాగే కార్యకర్తలు అయితేనేమి ప్రతి ఒక్కరిని కూడా ఆ యొక్క తరలించేందుకు కూడా ఒక పక్క పంచే సచివాలయం సంబంధించి సిబ్బందిని కూడా వాడుకుని కూడా వారి ద్వారా కూడా కురుపాం సంబంధించి సభాస్థలానికి కూడా పూర్తిగా
వాళ్ళందరినీ కూడా పంపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనప్పుడు ప్రధాన అభ్యంతరం మాత్రం ఒకటే ఉంది, ఎందుకంటే చెట్ల పక్కన ఎంత హరితహారం పేరుతో అదే జగన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి జగన్ హరితహారం పేరుతో మొక్కలు నాటినప్పుడు కూడా ఆ మొక్కలు తొలగించడంపై పూర్తిగా అసహనం వ్యక్తం కూడా చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. నందు అంటే అరెస్టులు కూడా చేస్తున్నారు కొంతమందిని అని చెప్పేసి తెలుస్తోంది. అలాగే ఈ చెట్లు నరకడం ఇలాంటి విషయాలు అంటే ఏంటి, సెక్యూరిటీ రీజన్స్ కోసమా లేదంటే దేనికోసం అసలు చెట్లు నరుకుతున్నారు అనేది అధికారులు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారా? ఎందుకంటే ఏదైతే ఆయన సభా స్థలం నుంచి అంటే కురుపాం సంబంధించి వెళ్లేందుకు కూడా చిన్నమేరంగి, అంటే చిన్నమేరంగి నుంచి కురుపాం వరకు కూడా బై రోడ్ చిన్నమేరంగి సంబంధించి పాలిటెక్నికల్ కాలేజీ లో కూడా ఈ యొక్క హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడ నుండి బై రోడ్ ద్వారా సభాస్థలానికి వెళ్ళాలంటే పూర్తిగా ఒక కంజెస్టెడ్ ఏరియా, అంటే సింగిల్ రోడ్డు అనమాట, రెండు వాహనాలు వచ్చినా కూడా పక్కన తరలించే పరిస్థితి అయితే లేదు. సింగిల్ రోడ్డు నేపథ్యంలో ఇవి తొలగిస్తున్నాం, అంతే తప్ప దీనిపై ప్రత్యేకించి ఏమి లేదు అని చెప్పేసి కూడా అధికారులు అయితే మనం అడిగిన ప్రశ్నలు కూడా సమాధానం చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పుడు కూడా బై ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ నుంచి కూడా సభాస్థలికి వెళ్లే ప్రాంతంలో పూర్తిగా పోలీసులు ఉన్నప్పటికీ కూడా సింగిల్ వే అయినప్పుడు కూడా అక్కడ ఎటువంటి వాహనాలు కూడా అనుమతించే పరిస్థితి అయితే లేదు. అయినప్పుడు కూడా ముఖ్య మొక్కలు తొలగించడంపై ఈ యొక్క గిరిజన నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారిని కూడా ముందస్తుగా ఎవరైతే గిరిజన నేతలు ఉన్నారో వాళ్ళు ఎక్కడైతే అలర్ట్ చేస్తారని నేపథ్యంలో ముందస్తుగా అరెస్ట్ చేస్తూ కూడా గృహ నిర్బంధం కూడా చేసిన పరిస్థితి అయితే మనకి పూర్తిగా ఉంది. రైట్ రైట్, థ్యాంక్ యూ సంతోష్. మొత్తం మీద సీఎం పర్యటన నేపథ్యంలో గతంలో కూడా చూసాం ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఈ చెట్లు నరికి వేయడాలు లేదంటే రోడ్డు పక్కన ఉన్నటువంటి అనేకంగా తొలగించడాలు లేదంటే కొంతమందిని అరెస్ట్ చేయడం, ఎవరైనా ఆందోళన చేస్తారేమో లేదంటే సీఎం దగ్గరికి వస్తారేమో గట్టిగా అడగడానికి అని డౌట్ ఉన్న వాళ్ళని ముందుగానే గృహ నిర్బంధం చేయడము, అరెస్ట్ చేయడము ఇలాంటి కార్యక్రమాలు మనం చూస్తూనే ఉంటాం సహజంగా. అయితే ఇలాంటి విషయాల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత నిరసన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి, సీఎం గారు రావడం సహజంగా గతంలో గత ప్రభుత్వ హయాంలో కూడా సీఎంలు లేదంటే మంత్రులు తిరుగుతుంటారు, అంత మాత్రాన పచ్చదనాన్ని మొత్తాన్ని కొట్టేసి చెట్లన్నీ కొట్టేసి ఇంత హడావుడి చేయాల్సిన, ఇంత అత్యుత్సాహం చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది? సెక్యూరిటీ రీజన్స్ అందరికీ ఉంటాయి కదా, గతంలో లేనివి ఇప్పుడు కొత్తగా ఎందుకు వస్తున్నాయి అనేటువంటి ప్రశ్నలు లేకపోలేదు. అలాగే ప్రజల సమస్యలను తెలియజేయడానికి ఎవరైనా సంసిద్ధం అవుతుంటే సీఎం గారికి తెలియజేద్దాం అనేటువంటి ఆలోచనలో వారు కనుక ఉంటే వెంటనే వారిని అరెస్ట్ చేయడమో లేదంటే హోమరెస్ట్ చేయడం లేదంటే తీసుకెళ్లి స్టేషన్లో వేయడమో కేసులు పెడతామని బెదిరించడం లాంటివి కూడా జరుగుతున్నాయని, అంటే ప్రజలకి సీఎం గారిని కలిసే అవకాశం కానీ లేదంటే వారి యొక్క సమస్యల్ని వారి యొక్క నిరసనల్ని సీఎంకి తెలియజేసే అవకాశాన్ని ఇవ్వడానికి కూడా అధికారులు ఇష్టపడడం లేదు, మరీ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా ప్రజల నుంచి లేకపోలేదు. మొత్తం మీద అధికారుల అత్యుత్సాహం పట్ల ప్రధానంగా ప్రజల నుంచి ఒక ఆవేశం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.